పట్టణంలోని 1-2-3 వార్డులలో శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రచారం చేస్తుండగా కాలనీవాసులు షబ్బీర్ అలీకి బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మల్లేష్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా గెలవగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని, అలాగే మన కాలనీలో అద్దెకుంటున్న వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని, సంవత్సరానికి సరిపడే 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని తెలిపారు. KG-2 PG ఎక్కడ అమలు కాలేదని తెలిపారు. కానీ విద్యార్థులు చదువుకోవడానికి అయ్యే ఖర్చు కూడా నేను కడతానని తెలిపారు. కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ జిందాబాద్ అన్నారు. మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని, మన కాలనీలో గంప గోవర్ధన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని తెలిపారు. అందుకే చేతి గుర్తుకు ఓటు వేసి షబ్బీర్ అలీ అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. एक बड़ा कर 7 किलो, अगर 4 आदमी है 28 किलो, अगर 5 आदमी है 35 किलो। किशन को 1 रुपया किलो से चावल मिलेगा, अलागे राशन मीकु सिलेंडर्स 6 सिलेंडर उचित, 6 सिलेंडर फ्री सिलेंडर मिलेंगे आपको, 1 रुपया भी बनने की जरूरत नहीं है। पीने का पानी का मसला है, करंट का बिल बहुत ज़्यादा आ रहा, डाकरा महिला ग्रुप बंद हो रहे हैं, हम आएंगे तो डाकरा महिला को मल्ला 5 लक्ष रूपये इस्ता, 1 लक्ष रूपये रिवॉल्विंग इस्ता, 1000 की 2000 रूपये दाने के फीजु मेमे कड़ता, मरी पिल को सैकिल इस्ता स्कूल को पोत, अला मंत्री कार्यक्रम इन्नी मैं चुस्ना, दयचे कांग्रेस पार्टी को ओटे मन चेत को ओटे, నేను ఎవరో కాదు మీ గల్లీవాణ్ణి, మే ఆప్కా ఘర్కా బచ్చా హూ, ఆప్కా భాయి హూ, ఆప్కా చాచా హూ, ఆప్కా భతీజా హూ, మే ఘర్ బాజూ మే మేరా ఘర్ హై, అచ్చే బోలే కో మే సాథ్ మే రహతా హూ.